వంటల రాణి కథ. ఓసారి శ్రీకృష్ణ దేవరాయలు మారువేషంలో నగరంలో తిరుగుతూ ఉంటే నాలుగు దారులు కలిసే చోట ముసలమ్మ వెదురుబుట్టలు గారెలు బూరెలు అమ్ముతూ కనిపించింది. దగ్గరకు వెళ్ళగానే వాటి సువాసన ముక్కులకు తగిలి తినాలనే కోరిక పుట్టింది. అది మధ్యాహ్నం కావడంతో కడుపులో ఆకలి కూడా కేకలు వేసింది. వెంటనే దగ్గరికి పోయి, అవ్వా ఓ నాలుగు గారెలివ్వు అన్నాడు. వెంటనే ఆ ముసలమ్మ మొదుగు ఆకులో ముందు గారెలు ఆ పైన బూరెలు పెట్టి ఇచ్చింది. అది తినగానే ఎంతో మధురంగా అనిపించాయి. మరో నాలుగు పెట్టమని అడిగి, నీ పేరేమిటన్నావు అని అడిగాడు. ఆదెమ్మయ్యా, అందరూ ముసలమ్మనే పిలుస్తారయ్యా, మా ముసలోడు మాత్రం ఆది ఆది అని పిలిచేవోడు అంది. 70 ఏళ్ల వయసులో కూడా గారెలు అమ్ముకొని జీవిస్తున్నావు, నీకు ఎవరూ లేరా అడిగాడు రాయలు. మరో నాలుగు పెట్టమని సైగ చేస్తూ ఆకులో మరో నాలుగు పెడుతూ, నా భర్త పోయి 4 ఏళ్ళవుతుందయ్యా, పిల్లలు కలగలేదు, ఎవరినైనా తెచ్చి సాదుకుందామంటే మా ముసలోడు ఒప్పుకోలేదు, నాకు నువ్వు నీకు నేను పిల్లలం కాదా అనేవాడు. నేను చేసే ఈ రాగి బూరెలు మినప గారెలంటే మా ఓడికి మహా ఇష్టమండి. ఒకనాడు పండగ పూట పరమాన్నం తిని నిద్రలోనే పోయాడయ్యా అంది ముసలమ్మ కంటనీరు పెట్టుకుంటూ. మళ్ళీ ఆకు చాపగానే మరో 4 పెట్టింది. ఇంత రుచికరంగా చెయ్యటం ఎవరి దగ్గర నేర్చుకున్నావు అడిగాడు రాయలు గారెను నోట్లో పెట్టుకుంటూ. మా అమ్మ నేర్పిందయ్యా, మనిషన్నవాడికి ఏదో ఒక విద్య వచ్చి ఉండాలి, అదే కష్టకాలంలో ఆదుకుంటుందని చెప్పేది. మా వాడకట్టు ఆడవాళ్ళంతా ఏ పండగొచ్చినా నన్ను పిలుచుకుపోయి పిండి వంటలు చేయించుకుంటారండి, మిగతా రోజుల్లో ఇంట్లోనే చేసి ఇట్లా వచ్చి బజారులో అమ్ముకుంటానండి. మా సచ్చినోడు అనేవాడండి, నీ చేతి వంట తినటానికి అదృష్టముండాలి ఆది అని కొసరి కొసరి వడ్డించమనేవాడు మీ మాదిరిగానే అంది. బుట్టను ఖాళీ చేసిన రాజు వరహాలిస్తూ, నిజమే అవ్వా, నీ చేతి వంట తినాలంటే చాలా అదృష్టముండాలి, నాకింకా రోజు ఆ అదృష్టం ఉంటుందనుకుంటున్నా అన్నాడు. మరుసటి రోజు ఒక భటుడు వచ్చి, నిన్ను రాజుగారు ఉన్న పలంగా తీసుకురమ్మన్నాడు పద కచేరికి అన్నాడు. భయపడిపోయింది ఆదెమ్మ. ఎందుకయ్యా ఎందుకు, నేనేం తప్పు చేశానని అంది తత్రపాటుగా. ఏమో నువ్వు రాజుగారికి గారెలు బూరెలు ఇచ్చావటగదా నిన్న, అందుకే రమ్మంటున్నాడు. అయ్యా నిన్న వచ్చి తిన్నవారు రాజుగారా, నేను గుర్తుపట్టలేదయ్యా. అయ్యా ఈ తప్పు మన్నించమని చెప్పు, గారెలు కాస్త ఉప్పు ఎక్కువైంది, బూరెల్లో తీపి తక్కువైంది, రాజుగారు వచ్చి తింటారని నాకేం తెలుసు, ఏదో దారిన పోయేవాళ్ళు కొనుక్కుంటారని ఒక మాదిరిగా చేశాను, ఈ తప్పు ఖాయమని చెప్పయ్యా అంది వణికిపోతూ. కోపం మీదేం లేడులే, అయినా దిక్కులేని ముసలమ్మవు, నిన్నేమీ అనడులే అన్నాడు భటుడు వెంటబెట్టుకుని తీసుకుపోతూ. వెళ్లేసరికి రాజు సింహాసనం మీద ఉన్నాడు. ఆదెమ్మ ఒదిగి ఒదిగి నిలబడింది. దగ్గరకు రమ్మన్నాడు. వణుకుతూ వెళ్ళింది. భయపడకు, నిన్నేమీ అనను అని రాజు ధైర్యం చెప్పాడు. ఆదెమ్మను సభకు చూపిస్తూ, ఈమె వయసు 70 సంవత్సరాలు, అయినా ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి, ఎందుకంటే ఈమెకు చుట్టకాల్చడం కళ్ళు తాగడం వంటి ఏ దురాలవాట్లు లేవు, అంతేకాదు ఈమె చేతిలో ఒక గొప్ప కళ ఉంది, అద్భుతంగా పిండి వంటలు చేయడం వచ్చు, ఎంత బాగా చేస్తుందంటే నిన్న ఆమె చేసిన గారెలు బూరెలు మొత్తం నేనే తినేశా, మనిషన్నవాడు ఏదో ఒక విద్యలో ప్రావీణ్యం సంపాదించాలని వీళ్ళమ్మ చెప్పిన మాటను పాటించి వంటల్లో చాలా చక్కని నైపుణ్యాన్ని సంపాదించింది, ఆ నైపుణ్యమే ఈమెను ఈ సభకు రప్పించేలా చేసింది, ఈమెను చూసి రాజ్యంలోని స్త్రీలందరూ నేర్చుకోవాలి అని పరిచయం చేశాడు భుజం పట్టుకుని. ఆదెమ్మ కండ్ల వెంట జలజల నీళ్లు కారాయి, నోట మాట రాలేదు. వంగి రాయలవారి పాదాలు అందుకుని, అంత మీ దయ అంది. నీ దగ్గర గొప్ప ప్రావీణ్యముంది,
కన్న తల్లి చేతి వంట తింటే ఎంత రుచికరంగా అనిపిస్తుందో నువ్వు చేసిన పదార్థాలు కూడా అలాగే అనిపించాయి నీ చేతి వంటకు నా మనసు ఒవ్వెల్లూరుతుంది నిన్ను ఇప్పుడే మా భవనంలో వంట చేయడానికి వంటల రాణిగా నియమిస్తున్నాను పనిలో పనిగా మా అంతపుర స్త్రీలకు కూడా వంట నేర్పు మరి అన్నాడు రాయలు నా చేతి వంటను మహారాజు మెచ్చుకొని రోజూ తింటానంటే నాకు అంతకన్నా అదృష్టమేముందయ్యా నేను జీవించినంత కాలం మీకు చక్కని వంటలు చేసి పెడతా అంది భరోసాగా na 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 na